welcome back to my channel. One more interesting video. ఇవాల్టి వీడియో ఏంటో తమ్నల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సమ్మర్ కి సంబంధించిందండి. సమ్మర్ వచ్చేసింది, వేడి వేడిగా ఉందన్నమాట. ఆహా, చచ్చేంత వేడిగా ఉంది, భయంకరంగా ఉన్నాయండి ఎండలు. బయటికైతే అసలు వెళ్ళలేము, ఒకటి కోవిడ్ వల్ల, ఒకటి ఎండాకాలం, ఈ రెండు ఉండటం వల్ల బయటికైతే అస్సలు వెళ్ళట్లేదు ఎవ్వరం కూడా. ఏదైనా ఇంపార్టెంట్ పనులుంటేనే వెళ్తున్నాము, బయట సిచ్యువేషన్స్ కూడా అస్సలు బాగాలేవు కదండి. సో ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కదండి, సమ్మర్ ఎలా ఉండాలి, ఇంపార్టెంట్ థింగ్స్ సమ్మర్ లో చేయాల్సినవి, అది లేడీస్ అన్నమాట. సో ఏమేం చేయాలి అనేది ఇవాటి వీడియోలో నేను చెప్పబోతున్నాను. దాని వల్ల మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది అనమాట, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం ఇంట్లోనే ఉండటం వల్ల చాలా క్లోజ్డ్ గా ఫీల్ అవుతూ ఉంటాం కదండి. సో అలా ఉండకుండా చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది అనమాట, చిన్న చిన్న చేంజెస్ చేసుకోవటం వల్ల. సో ఇవాటి వీడియోలో అవన్నీ ఏంటో తెలుసుకుందాము వన్ బై వన్. సో అందరు ఎలా ఉన్నారండి? అందరు సూపర్ గా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో బిఫోర్ గెటింగ్ టు అవర్ వీడియో, మీరు చేయాల్సిన పని ఒకటి ఉందండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కింద రెడ్ కలర్ బటన్ లో సబ్స్క్రైబ్ ఉంటుంది, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అలా టంగని బెల్ కొట్టేశారు అనుకోండి, నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. దాని ద్వారా నేను ఏదైనా వీడియో పెట్టంగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. సో నా వీడియోస్ అనేవి ఓపెన్ చేసి మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉండొచ్చు అనమాట. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఒక థమ్స్ అప్ అయితే ఇచ్చేయండి, అండ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ అలాగే యూస్ఫుల్ గా ఉంటుంది 100% లేడీస్ కి అయితే. సో కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇది మాత్రం వీడియోని షేర్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో అండ్ కింద కూడా ఇస్తానన్నమాట. ఒకసారి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో చేసేసుకోండి. సో అయిపోయింది కదా, చెప్పేశాను కదా, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఏంటి ఈ వీడియోలో అన్ని టకటక చెప్పేసింది, అయిపోయింది డ్యూటీ లాగా అనుకుంటున్నారా? ఏం లేదండి, వీడియో తొందరగా కంప్లీట్ చేసేద్దామని. మీ టైం అనేది, వాల్యుబుల్ టైం అనేది వేస్ట్ చేయకుండా, అండ్ అలాగే సమ్మర్ కదండి, ఫ్యాన్ లేకుండా ఏది లేకుండా వీడియోస్ తీయడం అంటే చాలా కష్టమైన పని అనమాట. సో నేను ఇప్పుడైతే తొందరగా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఒక ప్రొడక్ట్ గురించి చెప్పబోతున్నాను. ఈ సమ్మర్లో యూజ్ చేసే ప్రొడక్ట్ అనమాట, అది వచ్చేసి ఒక సోప్, సున్నిపిండి సోప్ అనమాట. ఇది వచ్చేసి సున్నిపిండి సోప్ ఏంటండి అనుకుంటున్నారా? ఇది ట్రెడిషనల్ బాత్ సోప్ అండి. వెనకటి రోజుల్లో నుంచి మనం సున్నిపిండిని బాత్ పౌడర్ కింద యూజ్ చేస్తాం కదా, ఒక స్క్రబ్బర్, న్యాచురల్ స్క్రబ్బర్ లాగా యూజ్ చేస్తాం కదండి. సో అలాంటిదేనమాట, సున్నిపిండి శనగపిండిని మనం న్యాచురల్ స్క్రబ్బర్ కింద యూజ్ చేస్తాం కదండి. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి, బాడీ చాలా మంచిదని చెప్పి స్మూత్నెస్ ఇస్తుంది అండ్ హైడ్రేటింగ్ గా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఏమన్నా డ్యామేజెస్ ఉన్నా కానీ అది క్లియర్ చేస్తుంది అని చెప్పానని మనం సున్నిపిండిని అయితే యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు మనకి లేజినెస్ ఎక్కువైపోయి అండ్ బద్ధకాలు కొంచెం బాగా పెరిగిపోయి అందరికీ ఈ సున్నిపిండిని పక్కన పెట్టేసి మనం ఇంట్లో సోప్స్, బాడీ వాష్లని ఇవి వాడుతున్నాం అనమాట. సో ఈ సమ్మర్లో నేను ఒకటి ట్రై చేశానండి. ఈ సమ్మర్లో నేనైతే ఇదొకటి ట్రై చేశానండి, నాకైతే బాగా వర్కౌట్ అయింది అనమాట. ఈ సున్నిపిండి సోప్ వచ్చేసి నేను ఒక షాపింగ్ మాల్ సంథింగ్ రిలయన్స్ ఆర్ ఎందులోనో తీసుకున్నాను అనమాట. బట్ టూ సోప్స్ తీసుకున్నాను, రైట్ నో ఒకటైతే యూజ్ చేస్తున్నాను నేను, చాలా బాగుందండి. మనకి సున్నిపిండి వాష్రూమ్ లో పెట్టుకున్నా గానీ అది యూజ్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. సో అందుకని మనలాంటి వాళ్ళ కోసం, ఐ మీన్ నా లాంటి వాళ్ళ కోసం ఇలాంటి కనిపెట్టారనమాట. సో ఇది చాలా బాగుందండి, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రేగ్రెన్స్ కూడా న్యాచురల్ సున్నిపిండి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సోప్ కూడా అండ్ లాంగ్ లాస్టింగ్ గా వస్తుందండి, చూడండి సున్నిపిండి కలర్ లోనే ఉందన్నమాట. సో మనకి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వాడారండి, అంటే ఏమేమి వాడారో ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ ఉందండి, అది చెప్తాను నేను. ఇందులో శనగపిండి, శాండల్ పౌడర్, రోజ్ పెటల్స్, టర్మరిక్, మేతి, ఆరెంజ్ పీల్ పౌడర్, నీమ్ లీఫ్, తులసి, బ్రెమ్మి, ఆల్మండ్, సిసమి సీడ్, అలోవెరా, అబ్బో చాలా ఉన్నాయండి. సో ఇందులో నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. బట్ ప్రతిసారి నేను ఇప్పుడు మాల్కి వెళ్ళి కొనుక్కోలేను కదా, ఇది అవైలబుల్ ఉంటుందో లేదో అని అమెజాన్లో నేను కొట్టి చూశాను. అమెజాన్లో అవైలబుల్ ఉందండి. సో దాని లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలి అంటే వెంటనే వెళ్ళి కొనుక్కోండి, ఒక సోప్ కొనుక్కోండి, మీ బాడీకి కనుక పడితే ఇది యూస్ చేసుకోవచ్చు. జనరల్ గా మనకి సమ్మర్ లో బ్లాక్ హెడ్స్ కానీ స్వెట్టింగ్ రావటం వల్ల వైట్ హెడ్స్ కానీ వస్తూ ఉంటాయి అనమాట, అవి స్క్రబ్బింగ్ చేస్తేనే పోతాయి. సో స్క్రబ్బింగ్ అనేది మనం బేసన్ అంటే శనగపిండితో చేస్తాం కదండి. సో మనకి ఎండాకాలం కొంచెం బద్ధకంగా అనిపిస్తే ఇలాంటి సోప్ తో మనం స్క్రబ్బింగ్ చేసుకున్న అవన్నీ పోతాయి అనమాట. ఇది బాడీకి ఫేస్ కి రెండింటికి యూస్ చేసుకోవచ్చు.
సోప్ యూజ్ చేయటం వల్ల మన స్కిన్ ని గ్లోయిగా ఉంటుంది, నరిష్ చేస్తుంది, రీజనరేట్ చేస్తుంది అండ్ ఏమన్నా బ్లెమిషెస్ ఉన్నా అవి క్లియర్ చేస్తుంది అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏమన్నా పోతాయి అన్నమాట. సో ఇందు కింద చూస్తున్నాను అనుకున్నారు, ఏం లేదండి, అన్ని ఇన్ఫర్మేషన్ అంతా నేను ఒక బుక్ లో రాసుకొని ఉంచుకున్నాను. సో ఏ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీకు మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి అంతే. ఇప్పుడు సెకండ్ ప్రొడక్ట్ ఏంటో చూసేద్దామా. ఇది వచ్చేసి సన్ స్క్రీన్ అండి. సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ అండి మన ఫేస్ కి. ఏ సీజన్ అయినా కానీ మనం ఇంట్లోనే కూర్చున్నా కానీ సన్ స్క్రీన్ అయితే రాసుకొని కూర్చోండి, ఎందుకంటే సన్ స్క్రీన్ అనేది యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల యూవీ రేస్ మన స్కిన్ మీద డైరెక్ట్ గా పడటం వల్ల మన స్కిన్ అనేది బ్లాక్నెస్ వస్తుంది అండ్ కొంతమందికి అయితే స్కార్స్ వస్తాయి, బర్న్స్ వస్తాయి అనమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అండ్ ఎండలు ఎండాకాలంలోనే కాదండి, మిగతా కాలంలో కూడా ఎండలు అనేవి ఉంటున్నాయి. సో అందుకని చెప్పి మీరు సన్ స్క్రీన్ అయితే మిస్ అవ్వకుండా రాసుకోండి. సన్ స్క్రీన్ అంటున్నారు, మరి చాలా అవైలబుల్ ఉన్నాయి కదండి, ఏం సన్ స్క్రీన్ వాడాలి అని అనుకుంటున్నారా? నేనైతే లోటస్ సన్ స్క్రీన్ అయితే గత 7-8 ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నానండి నేనైతే. అండ్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఒకటేమో జెల్ బేస్డ్ ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి మామూలుగా క్రీమ్ బేస్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం పిగ్మెంటెడ్ గా ఉంటుంది అనమాట. సో ఈ జెల్ వచ్చేసి నేను వింటర్ సీజన్ లో వాడతాను. సో ఈ ట్యూబ్ చూడండి, మొత్తం ఎంటీ, ఎయిర్ ఉంది, ఏం లేదు, మొత్తం ఎంటీ. వింటర్ సీజన్ లో మొత్తం నేను ఇదే వాడాను. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, సో ఇది పర్చేస్ చేశాను అనమాట నేను. ఇది చాలా బాగుంటుంది మన స్కిన్ కి. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి కూడా న్యూట్రిజీనా అల్ట్రా షీర్ సన్ ప్రొటెక్ట్ అనమాట. ఇది కూడా నేను కూడా ట్రై చేస్తున్నాను, ఇది కూడా బాగుంది, చాలా రివ్యూస్ విన్నాను, నాకు బాగా అనిపించింది అందుకని పర్చేస్ చేశాను. అండ్ ఇది కూడా నేను వాడుతున్నాను, చాలా బాగుంది. అసలు ఎస్పీఎఫ్ అంటే ఏంటి, ఎలాంటి ఎస్పీఎఫ్ మనం పెట్టుకోవాలి, అంటే ఎంత నెంబర్ ఎస్పీఎఫ్ మనం తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో ఈ ఎస్పీఎఫ్ అనేది సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, అంటే మన సన్ నుంచి రేస్ పడతాయి కదండి డైరెక్ట్ గా మన స్కిన్ మీద పడుతూ ఉంటాయి కదా. సో మనం ఎంత వరకు మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఎంత లేయర్ వరకు ప్రొటెక్ట్ చేస్తుంది అని ఉంటుంది అనమాట, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. సో అందరూ కూడా SPF 50 అలా ఉండేదాన్ని మనం తీసుకోవాలన్నమాట. SPF 50+ ఉంటే మాత్రం చాలా బెనిఫిట్ అండి మనకి యూస్ కూడా. ఎలాగో సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాం, అది SPF 50 ఉండే చూసుకోండి. అండ్ ఇది వచ్చేసి అల్ట్రా లైట్ క్లీన్ ఫీల్ ఇస్తుంది అనమాట అండ్ లీవ్స్ స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ అన్నారు. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా అండి, మనం స్విమ్మింగ్ చేయాలనుకున్నా కానీ ఇది రాసుకొని స్విమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా అనమాట, ఇది డెర్మటాలజికల్ గా టెస్ట్ చేశారు. సో దట్స్ అబౌట్ సన్ స్క్రీన్. సో చూసారు కదండి సెకండ్ వన్, అండ్ ఇప్పుడు థర్డ్ వన్ ఏంటిదో చూసేద్దాం. థర్డ్ ఫ్యాక్టర్ అని చెప్పి ఇలా పోసుకుంటుంది ఏంటిది ఇది అనుకుంటున్నారా? థర్డ్ ఫ్యాక్టర్ చెప్తానండి. థర్డ్ది ఏంటిదంటే ఎప్పుడు కూడా పూసుకోవడం, రుద్దుకోవడం ఇవే కాదండి, మన ఇన్నర్ హెల్త్ నుంచి కూడా మనం కాపాడుకోవాలి కదండి ఈ సమ్మర్లో. ఈ సమ్మర్లో రిఫ్రెషింగ్ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ మన హెల్త్కి చాలా మంచిది. అండ్ అలాంటి లైట్ ఫిట్ ఫుడ్ తీసుకుంటే మనకి స్వెట్టింగ్ అనేది కూడా ఎక్కువ రాదనమాట. సో ఇది వచ్చేసి వాటర్ మిలాన్ జ్యూస్ అండి. సో ఇలాంటి జ్యూసెస్ తీసుకుంటూ ఉండాలి మనం ఈ సమ్మర్లో. కోకోనట్ వాటర్ అండ్ సీజనల్ ఫ్రూట్స్ కూడా దొరుకుతున్నాయి కదా ఇప్పుడైతే. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మ్యాంగోస్ కూడా దొరుకుతున్నాయండి, వెంటనే మ్యాంగోస్ తెచ్చుకోండి, ఫ్రూట్స్ తినండి, తినని వాళ్ళు జ్యూస్ చేసుకోవచ్చు. మీకు ఒక టిప్ చెప్తానండి, ఈ జ్యూసెస్ లో మనం షుగర్ లేకుండా తాగలేము అనుకున్న వాళ్ళు మిశ్రి పొడి అంటే పటికి బెల్లం అంటారు కదండి, దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి, అది యూజ్ చేసుకోవచ్చు. షుగర్ కన్నా కానీ బెనిఫిట్ బెటర్ అనమాట అదైతే. సో అది మిక్స్ చేసుకొని లైట్ గా తాగేయచ్చు ఎటువంటి జ్యూసెస్ అయినా కానీ. అండ్ కోకోనట్ వాటర్ కంపల్సరీగా తీసుకోండి అండ్ అలాగే బటర్ మిల్క్ కూడా తీసుకోండి రెగ్యులర్ గా. అండ్ ఇప్పుడు నేను చెప్తానండి ఒకటి, విటమిన్ సి అనేది మన స్కిన్ కి కూడా చాలా మంచిది కదండి, ఈ సమ్మర్ లో చాలా మంచిది. ప్లస్ ఈ కోవిడ్ టైం నడుస్తుంది కదా, ఈ కోవిడ్ నుంచి కూడా మనం దూరంగా ఉండడానికి విటమిన్ సి అనేది మన బాడీకి అవసరం. సో బటర్ మిల్క్ లో కానీ లెమన్ వాటర్ కానీ ఇలాంటి వాటిల్లో మనం లెమన్ స్క్వీజ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి, సో విటమిన్ సి అనేది మన బాడీలోకి వస్తుంది అనమాట. సో నేనైతే రెగ్యులర్గా వాటర్ మిలాన్ జ్యూస్ తీసుకుంటానండి. పీసెస్ తినడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా, రెగ్యులర్గా తినాలంటే కొంచెం కష్టమే కదండి. వాటర్ మిలాన్ అంటే నాకు చాలా ఇష్టం,
మా పాపకు కూడా చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని చెప్పి తింటాము. ఒకవేళ తినని రోజులు ఇట్లా జ్యూస్ చేసుకొని తాగుతాం అన్నమాట. రెగ్యులర్ గా అయితే నేను జ్యూస్ అయితే కంపల్సరీగా ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసి ఉంచుతాను. ఒకవేళ మా పాపకి జ్యూస్ కూడా తాగను అందనుకోండి, పిల్లలు ఏం చేస్తారంటే మనకి పాప్సికల్స్ దొరుకుతున్నాయి కదండి, ఆ వాటర్ మిలన్ జ్యూస్ అందులో పోసేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి వన్ డే ఆగితే నెక్స్ట్ డే మనకి మంచిగా ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది, మంచిగా తినేయచ్చు. అండ్ నేను ఇలా పాప్సికల్స్ కూడా చాలా చేశానండి, డిఫరెంట్ వెరైటీస్. వన్స్ ఇన్ ఎ వైల్ నేను ఒక వీడియోలో ఇన్సర్ట్ చేస్తాను ఆర్ వ్లాగ్ లో చూపిస్తాను అనమాట. సరే ఇప్పుడైతే నెక్స్ట్ చూపిస్తాను. మాయిశ్చరైజర్స్ మనం వింటర్ లో బాగా వాడతాం కదండి, సో ఈ సమ్మర్ లో మనం మాయిశ్చరైజర్ ప్లేస్ లో రీప్లేస్ చేయాల్సింది అలోవెరా జెల్. అలోవెరా జెల్ అనేది మన స్కిన్ కి చాలా మంచిది, హైడ్రేటింగ్ గా ఉంచుతుంది అనమాట. ఇది అప్లై చేసుకుంటే స్వెట్టింగ్ ఎక్కువగా రాదు, ఏమన్నా సన్ బర్న్స్ ఉన్నా కూడా ఇది క్లియర్ చేస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో మీ పెరట్లో న్యాచురల్ అలోవెరా ఉంటే కనుక అదే యూస్ చేసుకోండి, లేని పక్షాన ఇట్లాంటి అలోవెరా జెల్లు ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ లో అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి పర్చేస్ చేయండి అండ్ రెగ్యులర్ గా యూస్ చేయండి, తేడా అయితే మీకే తెలుస్తుంది. అలోవెరా జెల్ అనేది న్యాచురల్ రెమెడీ అండి, అండ్ ఇందులో కూలింగ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి, అందుకే మన స్కిన్ ని కూడా చాలా కూల్ గా ఉంచుతుంది, స్వెట్టింగ్ అనేది ఎక్కువగా రాకుండా చూస్తుంది. అండ్ అలాగే ఇది అప్లై చేస్తే మనకి ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అలోవెరా జెల్ కాకుండా నేను డే క్రీమ్ అనేది కూడా యూస్ చేస్తున్నాను, అది వచ్చేసి లాక్మీ రేడియన్స్ డే క్రీమ్ అనమాట. అండ్ ఆల్రెడీ ఇందులో సన్ స్క్రీన్ ఉంటుంది, బట్ ఇందులో ఉంది అని చెప్పానని నేను సన్ స్క్రీన్ లోషన్ వాడకుండా లేనండి, కంపల్సరీగా సన్ స్క్రీన్ లోషన్ నేను వాడే తీరుతాను. బై ద వే ఇప్పుడు నేను చూపించే ప్రతి ప్రొడక్ట్ లింక్ కనుక నాకు అవైలబుల్ ఉంటే, మాక్సిమం అవైలబుల్ ఉంటే, అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ చూసేద్దాం ప్రొడక్ట్ ఏంటో. నెక్స్ట్ వచ్చేసి అండర్ ఆర్మ్స్ అండి. అండర్ ఆర్మ్స్ ఈ టైంలో ఫుల్ స్వెట్టింగ్ ఉంటుంది అనమాట, సమ్మర్లో మనం ఏదైనా బ్లౌజ్ వేసుకున్నా కానీ వెంటనే స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకే నేను ఒక టిప్ చెప్తాను, శారీస్ కట్టుకునే వాళ్ళకి అండర్ ఆర్మ్ ప్యాడ్స్ అవైలబుల్ ఉంటాయి కదండి, ఆ బ్లౌజ్ కి స్టిచ్ చేసేసుకోండి, బ్లౌజెస్ పాడవకుండా అండ్ స్వెట్టింగ్ రాకుండా మనకు కూడా హాయిగా ఉంటుంది అనమాట. సో దానికన్నా ముందు అవి వేసుకునే ముందు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, డ్రెస్సెస్ వేసుకున్న ఎవరైనా సరే ఇవి యూస్ చేయాలి అండి. ఇవి వచ్చేసి డియోడ్రెంట్స్ అన్నమాట, ఇవి స్టిక్ ఫామ్ లో ఉంటుంది, జెల్ ఫామ్ లో ఉంటుంది అండ్ లిక్విడ్ ఆర్ స్ప్రే ఫామ్ లో కూడా ఉంటుంది అన్నమాట. సో ఇవి వచ్చేసి డియోడ్రెంట్స్ వైటనింగ్ స్మూత్ స్కిన్ అండ్ ఈవెన్ టోన్ స్మూతర్ అండర్ ఆర్మ్స్. ఇది వచ్చేసి నివ్యా కంపెనీ అండి, చాలా చాలా ట్రస్టెడ్ వన్ కంపెనీ అండర్ ఆర్మ్స్ కి, అండ్ చాలా బాగుంటుంది. అండ్ నేను 2 పర్చేస్ చేశానంటే చూడండి ఇందులో, అండ్ ఇది కూడా చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది వచ్చేసి పర్ బ్యూటీ డియోడ్రెంట్, ఇది 48 అవర్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ 0% ఆల్కహాల్, స్మూత్ అండ్ బ్యూటిఫుల్ అండర్ ఆర్మ్స్ మీ సొంతం. సో అందుకని అండర్ ఆర్మ్స్ కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఇంకా స్వెట్టింగ్ రాకుండా ఉండాలి అంటే కొంచెం దీని మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ సమ్మర్ లో మన అండర్ ఆర్మ్స్ కూడా మంచిగా బ్లాక్నెస్ రాకుండా, ఏమి బ్రెమిషెస్ లేకుండా చాలా స్మూత్ గా నీట్ గా ఉంటాయి అన్నమాట. దీని వల్ల బ్యాడ్ ఆర్డర్ రాదు అండ్ స్కిన్ అనేది చాలా బాగుంటుంది అండ్ అలాగే స్వెట్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి చూసేద్దాం. ఇప్పుడు జనరల్ గా నేను పర్ఫ్యూమ్ పర్సన్ ని కాదండి, నేను అస్సలు పర్ఫ్యూమ్ పర్సన్ ని కాదనమాట, బట్ సమ్మర్ లో అయితే నేను 100% పర్ఫ్యూమ్ ని యూస్ చేస్తాను. బికాస్ మన బాడీ నుంచి స్వెటింగ్ స్మెల్ కానీ బ్యాడ్ ఆర్డర్ కానీ ఎట్లాంటివి రాకుండా ఉంటాయి అని చెప్పానని ఇలాంటి టైంలో నేను పర్ఫ్యూమ్ ని యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే ప్రొడక్ట్ కూడా పర్ఫ్యూమ్ అండి, చాలా మైల్డ్ స్మెల్ ఉన్న పర్ఫ్యూమ్స్ తీసుకోండి. అండ్ బికాస్ బాగా హెవీగా ఉన్నాయనుకోండి స్మెల్ అనేది, బట్ అవి మనకు తీసుకోలేము, మన నోస్ కి మంచిది కాదు, మనం తీసుకోలేము, వెంటనే కాఫ్ కోల్డ్ వచ్చేస్తుంది అండ్ పక్క వాళ్ళకు కూడా చాలా మందికి నచ్చుతుంది నచ్చకపోవచ్చు. సో సమ్మర్ లో 100% కంపల్సరీగా యూస్ చేస్తానండి, బికాస్ బ్యాడ్ ఆర్డర్ రాకుండా ఉంటుంది అండ్ స్వెటింగ్ ఏమన్నా వచ్చినా కానీ అనీజీగా మన స్మెల్, మనకే బ్యాడ్ ఆర్డర్ మంచిగా ఉండదు కదండి. సో మన స్మెల్ మనకే మంచిగా ఉండాలి, రిఫ్రెషింగ్ గా ఉండాలి అంటే మనం పర్ఫ్యూమ్ ని యూస్ చేయాలి.
సో కొంచెం మైల్డ్ స్మెల్ ఉన్న పర్ఫ్యూమ్స్ ని యూస్ చేశారు అనుకోండి, పక్క వాళ్ళకి ఏం కాదు మనకి కూడా ఏం కాదు అన్నమాట. సో నేను మొన్న మీకు చెప్పాను కదా మినిసో హాల్ లో నేను ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను అని చెప్పేసి, సో అది చాలా మైల్డ్ స్మెల్ ఉంటుంది, ఇది లో బడ్జెట్ లో వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. సో ఇది ప్రిఫర్ చేస్తాను. కొంచెం బడ్జెట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి కోచ్ పర్ఫ్యూమ్స్ కూడా చాలా బాగుంటాయండి. జస్ట్ అలా స్ప్రే చేసేసుకుంటే చాలా మంచి స్మెల్ ఉంటుంది, రిఫ్రెషింగ్ గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇందులో నెంబర్ ఆఫ్ ఉన్నాయండి, ఇది నేను తీసుకుంది వర్గో, చాలా ఉన్నాయన్నమాట మినిసోలో. సో ఇట్లా జస్ట్ స్ప్రే చేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, రిఫ్రెషింగ్ గా ఉంటుంది, మన మూడ్ కూడా సెట్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ చూసేద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి మన ఫేస్ బాగుండాలి, సమ్మర్ లో జిడ్డు జిడ్డుగా ఉండకుండా, స్వెట్టింగ్ రాకుండా ఉండాలంటే ఫేస్ మాస్క్ అనేది కంపల్సరీ కదండి. మా వీక్లీ ట్వైస్ అనేది కంపల్సరీ కదా ఫేస్ మాస్క్ అనేది. సో ఈ సమ్మర్ లో నేను యూస్ చేసే ఫేస్ మాస్క్ వచ్చేసి ప్లమ్ వాళ్ళదండి, చాలా బాగుంది. ఎప్పుడు కూడా మామయ్యత్ వాళ్ళదే చెప్తూ ఉంటారు కదా మీరు అని అనుకోవచ్చు, మామయ్యత్ వాళ్ళే కూడా నేను వాడతాను, చాలా బాగుంటది. బట్ ఈ ప్లమ్ కూడా చాలా బాగుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి మన స్కిన్ ని స్మూత్ చేస్తుంది, బ్లెమిషెస్ ని క్లియర్ చేస్తుంది అనమాట. అండ్ దీని ప్యాకేజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ ఇది ఓపెన్ చేస్తే మనకి ఒక బాక్స్ లో ఉంటుంది అనమాట. సో ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది చూడండి. నేను ఆల్రెడీ 3 times వేసుకున్నాను, చాలా బాగుంది, అందుకే మీకు రిఫర్ చేస్తున్నాను ఇది వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి యాక్నీ ప్రోన్ స్క్రీన్ వాళ్ళకి బాగా యూజ్ ఉంటుంది. అండ్ స్కిన్ ని క్లెన్స్ చేస్తుంది, స్మూత్ చేస్తుంది, కంట్రోల్ యాక్నీని కంట్రోల్ చేస్తుంది. అండ్ మన కొత్తగా స్కిన్ రీజెనరేట్ కూడా చేస్తుంది అనమాట. సో ఇన్ని ఉన్నాయండి ఇందులో ఈ ప్లమ్ మాస్క్ లో. అండ్ అండ్ ఇప్పుడు ఇంకొకటి చెప్తానండి నేను, ఈ ప్లమ్ మాస్క్స్, మామయ్యత్ మాస్క్స్, న్యాచురల్ మాస్క్ ఇవి కాకుండా నేను ఇంకొక టైప్ ఆఫ్ మాస్క్ కూడా నేను చెప్తున్నాను మీకు, చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఇది యూస్ చేస్తే. అండ్ ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి నేను మినిసోలో పర్చేస్ చేశాను. ఇవి టెన్సిల్ ఫ్యాబ్రిక్ కంప్రెస్డ్ ఫేస్ మాస్క్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకి చాక్లెట్ ఉంటుంది చూసారా, అట్లాంటి ప్యాకేజింగ్ ఇచ్చారు. ఇలా ఓపెన్ చేసినాక మనకి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇవి కట్ చేసుకొని నేను మీకు చూపిస్తాను. ఒక బౌల్లో రోజ్ వాటర్ ని పెట్టుకొని రోజ్ వాటర్ లో ఇది డిప్ చేసుకుంటే మనకి ఫేస్ మాస్క్ లాగా అయిపోతుంది. దాన్ని తీసుకొని మన ఫేస్ మీద పెట్టుకొని జస్ట్ ఒక 15 minutes మనం ఉంచుకున్నాం అనుకోండి, మన స్కిన్ హైడ్రేటింగ్ గా ఉంటుంది. రోజ్ వాటర్ అనేది మన ఫేస్ కి చాలా మంచిది, నెంబర్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి, మీకు ఇవన్నీ తెలుసు కదండి. రోజ్ వాటర్ గురించి నేను చెప్పాల అవసరమే లేదు మీకు. సో ఇట్లాంటివి చేస్తూ ఉండాలన్నమాట. ఈ సమ్మర్ లో ఐ ప్యాక్స్ మనం ఇలాంటివి వేసుకుంటూ ఉంటాం కదా, సో అలాంటిదేనండి ఇది కూడా. మనకి స్కిన్ కి చాలా బాగుంటుంది, నేనైతే బాగా యూస్ చేస్తున్నాను, చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది అండ్ మన మూడ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి అన్నమాట ఫేస్ మాస్క్ సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదో చూసేద్దాం. ఇప్పుడు రోజ్ వాటర్ గురించి చెప్పాను కదండి, ఈ రోజ్ వాటర్ ని ఇట్లాంటి బాటిల్స్ లో వేసుకున్నాం అనుకోండి, స్ప్రే బాటిల్స్ లో అట్లా అట్లా మనం స్ప్రే చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ కి, అప్పుడప్పుడు టోనర్ లాగా కూడా బాగా యూజ్ అవుతుందండి. ఈ రోజ్ వాటర్ అనేది నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ లో కూడా అవైలబుల్ ఉంది, అవి పర్చేస్ చేయొచ్చు. లేదు అంటే నార్మల్ రోజ్ వాటర్ ని ఇలాంటి బాటిల్స్ లో వేసుకోండి, అప్పుడప్పుడు టోనింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది న్యాచురల్ టోనర్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూసేద్దాం. సో ఈ సమ్మర్ లో మనం మేకప్ వేసుకుంటాం కదండి, ఇప్పుడు ఫంక్షన్స్ కి అయినా వెళ్ళాలన్నా పెళ్లిళ్ళకి వెళ్ళాలని చెప్పినా గానీ మేకప్ వేసుకుంటాం కదండి. ఇలాంటి టైంలో మేకప్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మన ఎంత మేకప్ వేసుకున్న తర్వాత కారిపోతూ ఉంటుంది, కేకీగా కనిపిస్తుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి మనం ఫౌండేషన్స్ ని ఈ సమ్మర్ లో కొంచెం అవాయిడ్ చేసి కన్సీలర్స్ ఉంటాయండి, కన్సీలర్స్ ని ప్రిఫర్ చేయండి. నేనైతే ఎల్ఏ బ్రో కన్సీలర్ యూస్ చేస్తాను, హెచ్డి కన్సీలర్ చూడండి. ఇవి 2 కాదు, ఈ దగ్గర ఇంకా 4 ఉన్నాయన్నమాట. ఇవి చాలా చాలా మంచిగా పిగ్మెంటెడ్ గా ఉంటుంది మన స్కిన్ లో అండ్ చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను జస్ట్ కన్సీలర్ వేసుకున్నాను, ఐబ్రోస్ వేసుకున్నాను, కాజల్ పెట్టుకున్నాను అండ్ లిప్స్టిక్ పెట్టుకున్నాను, అంతే. చూడండి నా ఫేస్ అయితే ఎలా ఉందో. ఈ సమ్మర్ లో నేను ఫౌండేషన్స్ చాలా తక్కువగా యూజ్ చేస్తానన్నమాట. అండ్ ఇది వచ్చేసి కొంచెం బడ్జెట్ ఎక్కువ, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అంటే మనకి మేబ్లిన్ వాళ్ళది ఏజ్ రివైండ్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా డార్క్ సర్కిల్స్ ని కూడా కవర్ చేస్తుంది అనమాట. చూడండి ఇది కూడా నాది అయిపోయింది. సో చాలా బాగుంటుంది. అండ్
షేడ్స్ కూడా ఉంటాయండి మన స్కిన్ టోన్ కి తగ్గట్టు షేడ్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి వీటి లింక్స్ కూడా నేను Amazon వి గాని Nykaa వి గాని డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను యు కెన్ గో అండ్ బై నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మర్ లో కూడా మనకి కొన్ని మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటాం కదండి ఇప్పుడైతే సిచువేషన్స్ వెళ్ళే సిచువేషన్స్ లేవు కదండి కానీ కొన్ని ఇంపార్టెంట్ అయితే తప్పదు కదా వెళ్ళాలి కదా ఫంక్షన్స్ గానీ మ్యారేజెస్ కానీ సో అలాంటి అప్పుడు మనం మేకప్ వేసుకుంటాం కదండి సో కన్సీలర్ తో వేసుకోవడానికి అయితే ట్రై చేయండి మంచి లుక్ అయితే వస్తుంది మంచి పిగ్మెంటెడ్ కన్సీలర్స్ అయితే తీసుకోండి సో అదన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి నేను చెప్తున్నాను మేకప్ సెట్టింగ్ స్ప్రే మనం ఎలా మేకప్ వేసుకున్నా కానీ మనం సెట్టింగ్ చే స్ప్రే చేసుకున్నాం అనుకోండి సో మన మేకప్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ప్లేస్ లో అదే ప్లేస్ లో ఉంటుంది మెల్ట్ అవడం అట్లాంటి ఏమీ ఉండదు కేక్ కనిపించడం అట్లాంటిది ఏమీ ఉండదు అన్నమాట నేనైతే మ్యాక్ ప్రెప్ ప్లస్ ప్రైమ్ ఫిక్సర్ ని యూజ్ చేస్తున్నాను ఇది చాలా 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 బాగుంటుంది ఇది ఒకసారి కొనుక్కుంటే చాలా రోజులు వస్తుంది అన్నమాట బట్ ఇది చాలా యూజ్ ఉంటుందండి అంటే ఇది ఇంత పెద్దది కాస్ట్లీది కొనుక్కోలేను అనుకున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ మేకప్ సెట్టింగ్ స్ప్రేస్ అవైలబుల్ ఉన్నాయి అవి కొనుక్కోవచ్చు ఆరల్స్ మ్యాక్ లోని మినీ వర్షన్ వచ్చింది అన్నమాట నైకాలో చూసాను నేను సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు అది కొనుక్కోవచ్చు సో ఇవాల్టి వీడియో అయితే అదండి మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక యూజ్ అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే యూస్ఫుల్ గా అనిపిస్తుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి 100% షేర్ చేసేసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా కింద రెడ్ కలర్ బటన్ లో సబ్స్క్రైబ్ ఉంటుంది ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ అందులో ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకుంటే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి సో దాని ద్వారా నా వీడియోస్ అన్ని మీరు రెగ్యులర్ గా ఓపెన్ చేసి చూసేయచ్చు అన్నమాట సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ స్టే పాజిటివ్ స్టే హెల్తీ స్టే సేఫ్ స్టే హోమ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్